ఏ పద్మ, పద్మ ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు? మా అన్నయ్య కోసమేనా? మీ అన్నయ్య ఉన్న కృష్ణ పరమాత్ముడా? రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి. మరి ఇలా అయితే ఎక్కడికి వెళ్తున్నావు? మీ అన్న చెల్లెలు ఏమన్నా ఈ దారిని కాంట్రాక్ట్ తీసుకున్నారా? అమ్మా తప్పైపోయింది, క్షమించు. క్షమించను గానీ ఆ క్యారెల్ ఏముంది? గారెలు తింటావా? ఏం అక్కర్లేదు, మేము వండుకున్నాం. కావండి చూడు. అస్సరే గారెలు తీసుకుని పొలాల్లోకి వెళ్తున్నావేంటి? నేనా వనిపోతున్నానికి? నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే. మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారెలు ఏం తిండు. తిండా? అలాగా ఎందుకు తిండో నేను చూస్తాను. తినిపించడమే కాదు, నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను. పందెమా? పందెం. ఏది ఆ గారెలు? ఏంటి మళ్ళీ ఇటు వచ్చావు? పూలు ఏమన్నా కోసావా? ఏ కోస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా, పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను. సరే, ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటదని, నీ కోసం మీ అమ్మగారు చేసిన గారెలు తీసుకొచ్చాను. నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు. సరే బా. అరే అగాదు, మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిక్కి తీసుకెళ్తావా? నిన్నేమన్నా లేటివ్? నేనే పెడతాను. సరే, మంచి ఆకలి మీద ఉన్నాను రాణి. మీకు గారెలు అంటే చాలా ఇష్టమా? గారెలే కాదు, మా అమ్మండి నువ్వేవైనా సరే ఇష్టమే. ఆహా, ఒక్కొక్క చేతి మహత్యం అనుకో. మా అమ్మండి గారెలు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా? నువ్వు కూడా తిను. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు, నేను చేసింది. ఇదిగో మీ అమ్మగారు చేసిన గారెలు. అదే ఏమిట్రావో మాదిరిగా ఉన్నాయనుకున్నాను. ఇదన్న మాట అసలు కథ. చిట్టిగారెలు ఎమరుచిగా ఉన్నాయి, నూనె ఉన్నాయి ఎందుకు? నాకు చిక్కరేగిందంటే ఈ గారెలాగా నిన్ను కూడా కసాపిస్తా, నవ్వులు పారేస్తాను. చూసావా తెలిసి పందేలా, నేనే గెలిచాను. పందేమా? అవునన్నయ్యా, తను చేసిన గారెలే బాగున్నాయని నీతో అనిపిస్తానని నాతో పందెం కాసింది. ఇప్పుడు నువ్వేమో ఆవు రావు అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు. అయితే ఈ గారెలు? ఈ మహాతల్లి చేసినవే. నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలా? ఆ తాగుబోతి విధవకి నా కూతుర్ని అడగడానికి నీకు నోరేలా వచ్చింది? అదేంటి బావా, ఎంత చెడ్డా, వాడు నీ చెల్లెలు కొడుకు, తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లర వేధవా చిల్లర వేధవా ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. వాడు కూడా మనసు పడుతున్నాడు, అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచికి మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ. ఆశ? ఆశ ఉండటం సహజమే. తోడ పుట్టిందాన్ని కట్టబెట్టి అది ఎంత సుఖపడిందో కళ్ళని చూశాగా, ఇంకా కన్నబెట్ట గొంతు కూడా కొయ్యలేదు. కాదు, కొంచెం ఆలోచించు. గాంధీ గారు మొహం చూసి చెబుతున్నాను, రోజుని ఒక్కలాగే ఉండిపోవు. ఇవాళ ఉత్త వాటర్గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు, సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు. అయ్యా రోజులు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ గారు కనీసం వాటర్ కూడా కాదు, వాటర్ లిస్ట్లో పేరు ఉండదు. వెళ్ళావైనా ఉపన్యాసం, నువ్వు వెళ్ళేవరికి వెళ్ళావయ్యా. నీకు వెళ్తాను కానీ కొంచెం ఆలోచించు. చాలా ఆలోచించి చెప్పాను, పొమ్మంటున్నాగా. సరే వెళ్తాను, ఆలోచించు.